이러죠. అమరవీరుల యాదిలో తెలంగాణ బిడ్డల ఆకాంక్షలు ఉద్యమకారుల ఆకాంక్షలు అనే పేరు మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా పార్టీ అధ్యక్షులు ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యమకారులు వారందరికీ కూడా పేరు పేరున అక్కలకు తమ్ములకు చెల్లెళ్లకు ఉద్యమకారులకు విద్యార్థులకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, విద్యార్థి అమరవీరులకు మనం తెలంగాణ ఉద్యమం చేసిన నాడు ఊపు ఎట్లా ఉండే, నినాదాలు ఎట్లా వస్తుండే, ఒక్కసారి దయచేసి ఉద్యమకారులుగా వచ్చినటువంటి మిత్రుల ఆ విషయాన్ని గమనించుకొని మళ్ళీ ఈ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే ఉద్యమ తీరు ఎట్లా ఉండాలో మనమే నిర్ధారణ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి విద్యార్థి అమరవీరులకు చేతులున్నటువంటి వారు, ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారు ఆ స్ఫూర్తితో గరిబ నాభి నుంచి తన్నుకొని రావాలి నినాదం. విద్యార్థి అమరవీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతకి, భారత్ మాతకి. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం కావాలనుకున్నారు దశాబ్దాల నుండి? ఆ తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నప్పుడు ఆనాడు మనం అనుభవించినటువంటి బాధలు, ఉద్యోగాలు మనకు రాలే, నీళ్లు మనకు రాలే, నియమాలకు మనకు జరగలే, ఈ మూడింటి కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి ఘటన. ఒక్క విషయాన్ని ఇక్కడ మీతో మనవి చేస్తాను, ఎవరు ఎన్ని పేర్లు సంఘాల పేర్లు మార్చుకున్నా కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘం ఎన్నడూ కూడా పేరు మార్చుకోలే. నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఎన్జిఓ సంఘం ఉంది. అది ఎప్పటికీ పోరాటం చేస్తూ ఉంటే చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ముందుకొస్తే ఒక రాజకీయ నాయకుడితోటి ఉద్యమాన్ని ప్రారంభించాలన్న మనం కూడా అందులో కలవాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా ఉద్యోగులం మమేకమై ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఆర్టీసీ కార్మికులతో పాటుగా మేము ఉద్యమాన్ని ఆయనకు సహకరించాం. ఉద్యమానికి సహకరించిన తర్వాత మిగతా ప్రజలందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఆశ్చర్యం వేస్తుంది మనకు, ఆ రోజు జరిగిన సంఘటన, ఇందిరా పార్క్ దగ్గర మేమంతా నిరాహార దీక్ష చేస్తుంటే ఒక వ్యక్తి ఆ మన ఆటోల ట్రాలీల బీర్ బాటిల్ వేసుకొని వచ్చాడు. మేమన్నాం, ఏమన్నా ఇట్లా వచ్చినావు అంటే అన్నా నేను బీర్ బాటిల్ ఏర్పునేటోని, కానీ మీరు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తుంటే నాలాగనే నా కొడుకు కూడా బీర్ బాటిల్ ఏర్కోవాలనా, అందుకోసమే నేను ఈ ఉద్యమంలో పాల్గొంటున్నా, నాకు అనుమతించండి నేను కూర్చుంటానని చెప్పి రిక్వెస్ట్ చేసినటువంటి బీర్ బాటిల్ ఏర్కొనే వ్యక్తి కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు. రాష్ట్రం వచ్చినాక వీళ్ళకు మనం ఏమైనా చేశామా? ఆయన కొడుకు ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? మీకు ఇంకొక విషయాన్ని మనవి చేస్తా మిత్రులారా, సభ ప్రారంభమైందో రామకృష్ణుడు అనే ఒక బీదవాడు మన దగ్గరికి, మీరు చూశారు ఆరెంజ్ పిప్పర్ మెట్లు తీసుకొని మన ముందుకొచ్చాడు. ఇక్కడ మున్నోళ్ళందరూ కూడా ఆరెంజ్ పిప్పర్ మెట్లు మనం తిన్నాం. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి ఆఖరి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి సభలో కూడా అదే పిప్పర్ మెట్లు వంచాడు. అదే ఆకాంక్షలతోటి మళ్ళీ ఈరోజు అదే పిప్పర్ మెట్లు ఈ సభలో వంచిపోయినటువంటి ఆ వ్యక్తి గురించి ఆలోచించండి. నేను అడిగాను, అక్కడ క్రికెట్ మ్యాచ్ అవుతుంది కదా, నువ్వు ఎందుకు వచ్చినా వీడికి అని అంటే, సార్ క్రికెట్ మ్యాచ్ అవుతుంటే 4 రూపాయలు రావచ్చు, మీరు ఆకలి కడుపులతో తెలంగాణ కోసం కొట్లాడుతుంటే మీకు ధూప కాకుండా పిప్పర్ మెట్లు ఇవ్వడానికి వచ్చిన అని చెప్పినటువంటి రామకృష్ణుడు ఈరోజు కూడా పిప్పర్ మెట్లు మన ముందుకు తెచ్చిచ్చిండు. ఏమిటి వాళ్ళ సంగతి? మిత్రులారా, అనేకమైనటువంటి మాటలు చెప్పాం. రాష్ట్రం వచ్చిన తర్వాత మొదట్లో అనుకున్నాం
కొత్తగా రాష్ట్రం వచ్చింది సమస్యలు పరిష్కారం అయితాయి కొన్ని రోజులు అనుకున్నాం కానీ రెండో సంవత్సరం కూడా అదే పరిస్థితి కొనసాగింది ఈ రోజు ఒక్కసారి మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి విద్యార్థులను అమరులైనటువంటి మిత్రులను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి కేసీఆర్ గారిని ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ గేట్లు బంద్ చేశారో కంచెలేశారో స్టీఫెన్ రవీంద్ర గారు వారి నాయకత్వాన వందలాది పోలీసులు యూనివర్సిటీని చుట్టుముట్టి తరిమి తరిమి కొడుతున్నారో ఈ విషయాన్ని చూసి భరించలేనటువంటి నా తమ్ముడు వేణుగోపాల్ రెడ్డి ఎనకల యూనివర్సిటీ ఎనకల చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు ఉద్యమంలో ఉన్నటువంటి మేమందరం కూడా ఎనక వైపు పోలేకపోయాం ఇంకా చూడలేకపోయాం ఆ తమ్ముడు చిట్టి రాసిపెట్టి విద్యార్థులను నిర్బంధం చేసి చంపకండి తెలంగాణ ఇవ్వండి అని చెప్పి ఉరేసుకొని చంపిన వేణుగోపాల్ రెడ్డిని ఒక్కసారి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి వేణుగోపాల్ రెడ్డికి కుటుంబం లేదా వేణుగోపాల్ రెడ్డికి తల్లిదండ్రులు లేరా మరి ఆ కుటుంబం బాధ ఎవరు తీర్చాలి అదే విధంగా కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిన రోజున చాలా మందికి మాకు ఫోన్లు వచ్చినాయి కేసీఆర్ ను జైల్లో చంపుతారేమో అని అదే రోజున ఇక మనకు తెలంగాణ రాదని నిరాశతోటి శ్రీకాంత్ ఆచారి మన ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆశ్చర్యం మనకు ఒక్క ఏలు గాలిస్తేనే అమ్మ అమ్మ అని మొత్తుకుంటామే శ్రీకాంత్ ఆచారి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని కూడా ఆ రోజు జై తెలంగాణ నినదించినటువంటి వాడు జై కేసీఆర్ అని నినదించినటువంటి వాడు శ్రీకాంత్ ఆచారి కుటుంబానికి మనం ఏం చేశామో ఈ రోజు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి గోస చేతికొచ్చిన బిడ్డ మంటల్లో తగలబెట్టిపోతుంటే కూడా మనం పట్టించుకొని వైనం ఈ రోజు కనబడతా ఉంది అదే విధంగా తనకు ఆర్డర్స్ ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులను కాచిపారేయండి అని చెప్పి పోలీసులు ఆర్డర్స్ ఇస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది పోలీస్ కిష్టన్నా నేను ఎవరిని కాల్చా నేనే కాల్చుకొని చనిపోతా తెలంగాణ కోసమని పిస్టల్ నెత్తిన పెట్టి కాల్చుకున్న పోలీస్ కిష్టన్నా వారి కుటుంబానికి మనం ఏం చేశాం ఈరోజు అని ఆలోచించవలసినటువంటి అవసరము మిత్రులారా ఈ విధంగా అనేక మంది ఖమ్మంలో జ్యోతి జ్యోతి అనే చెల్లెలు ఇంటర్మీడియట్ చదువుకుంటా సువర్ణ అనే చెల్లెలు ఇంటర్మీడియట్ చదువుకుంటా తెలంగాణ కోసము ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం ఏం వీరి కుటుంబాలు లేవా మనమందరం ఆయిగానే ఉన్నాం పార్టీ ఆయిగానే ఉన్నది అందరు పదవులు అనుభవిస్తున్నారు మరి ఏంటి వా చనిపోయిన కుటుంబాల పరిస్థితి అని చెప్పి ఈ రోజు మనం మాట్లాడుకోక తప్పదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను మిత్రులారా ఈ చనిపోయినటువంటి నాయక్ కే యూనివర్సిటీలో నాయక్ చనిపోయినటువంటి ఘటన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం పూర్తిగా వరంగల్ జిల్లాను దిగ్బంధం చేసి ఎక్కడ కనబడిన వాళ్ళని అక్కడనే అరెస్ట్ చేయండి అని చెప్పి తరిమి తరిమి కొడతా ఉంటే అక్కడ మన నాయక్ అనే లంబాడి బిడ్డ అక్కడ ఆత్మత్యాగం చేశాడు వరంగల్ ను ఎవరు ముట్టుకోవద్దు నేను ప్రాణత్యాగం చేస్తున్నానని ఆ జ్యోతి అదేవిధంగా ప్రతి ఒక్కరూ నందిని నాయక్ ఇల్లను అనేక వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారుల మిత్రులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా ఈ ఆత్మహత్యలు జరగడానికి కారణమేంటి వాళ్ళు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడానికి కారణమేంటి ఏ ఆశయం కోసమైతే తెలంగాణ ఉద్యమంలో వచ్చారో ఆ ఆశయం నెరవేరకుండా అడ్డుపడుతున్నటువంటి ఆంధ్ర మద్దతుదారులు తెలంగాణ గడ్డ మీద ఉండి వారికి మద్దతు పలికారు వారికి మద్దతు ఇవ్వటం వలన వాళ్ళ స్టేట్మెంట్ చూసినటువంటి ఈ తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థులు ఈ పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళు మద్దతు ఇచ్చిన రోజులు మనకు తెలంగాణ రాదురా మనం చావటమే ముఖ్యమని చెప్పి చనిపోయినటువంటి బిడ్డలు వీళ్ళంతా నేను ఈరోజు అడుగుతా ఉన్నాను ఆ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరెవరు ఎవరైతే తొడలు కొట్టి ముషిరాబాద్ చౌరస్తలో తొడలు కొట్టి అరే నువ్వు బచ్చగాడవు రాని అయ్యన్ రాని చెప్పినటువంటి పెద్ద ఆయన ఈరోజు మంత్రి తాండూరు చౌరస్తలో ఉద్యమకారులను తరిమి తరిమి కొడితే నన్ను తీసుకుపోయి దౌకర్లు చేస్తే కేసీఆర్ వచ్చే పరామర్శించిండు ఆయన ఎట్లా మంత్రి అవుతాడు నీ మంత్రివర్గంలో
కర్రలు తీసుకొని తరిమి కొట్టినటువంటి వాడు సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎట్లయితాడు నీ మంత్రివర్గంలో? దయచేసి సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంతమంది హత్యకు కారణం మీరు కాదా? వీళ్ళ ఆత్మహత్యలకు కారణం మీరు కాదా? ఏ ముఖం పెట్టుకొని మీకేమైనా ఆ భాష మాట్లాడడానికి సిగ్గైతుంది మాకు? మీకేమైనా ఆత్మాభిమానం ఏమైనా తగలబడితే అమరవీరుల స్థూపం దగ్గరికి పోయి మీరు ఏ విధంగా పువ్వులు పెట్టొస్తారని అడుగుతా ఉన్నా. మీరే హంతకులు. ఈ విద్యార్థులను అమరవీరులను చంపినటువంటి హంతక ముఠ కేబినెట్ లో ఉంది ఈరోజు. మీరు ఏ విధంగా అమరవీరులకు జోహార్ చెప్తారు? కాబట్టి మిత్రులారా, మీరు అమరవీరుల దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కటే మార్గం. ఆ రోజు మా నిర్ణయం తప్పు, తప్పుడు ఆలోచన చేసినాం, తప్పుడు ప్రకటనలు ఇచ్చినామని ముక్కు నేలకు రాసి అమరవీరుల దగ్గరికి వెళ్ళండి, తప్ప మీరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తున్నాం. ఏదైనా ఉద్యమం జరిగితే, ఏదైనా సమావేశం జరిగితే తెలంగాణ కోసం ఇక్కడ కూర్చున్నటువంటి ఉద్యమకారులకు హక్కున్నది. మిత్రులారా, మనం మాట్లాడుకోవాలంటే చాలా ఉంది. ఈరోజు పెద్దలు కేసీఆర్ గారు తను తప్ప ఇంకోడు ఉండొద్దు అనుకునే తత్వం, తన పేరు తప్ప ఇంకోడు ఉండొద్దు అనుకునే తత్వం. యాదగిరి గారు అమరవీరుల స్థూపాన్ని దశాబ్దాల క్రితమే తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు మన అమరవీరుల స్థూపాన్ని చెక్కినటువంటి చెక్కాయ యాదగిరి గారు మహబూబ్ నగర్ జిల్లా వాసి, వచ్చి ఆలియాబాద్ లో ఉండి తెలంగాణ బిడ్డల యాదిలో ఈ తెలంగాణ కోసం నేను ఒక శిల్పాన్ని చెక్కుతానని చెప్పి ఆయన అమరవీరుల స్థూపాన్ని చెక్కాడు. ఆయన ఒక్కడే జోబులకు వెళ్ళి పైసలు ఖర్చు పెట్టుకొని అమరవీరుల స్థూపాన్ని చెక్కాడు. కానీ పెద్ద ఆయనకు డౌట్, ఈ స్థూపం ఇట్లనే ఉంటే యాదగిరి పేరే వస్తుంది. అమరవీరుల పేరు ఎప్పుడు యాదగిరి ఎక్కిన స్థూపం దగ్గరనే దండం పెట్టాలనా? మనం పెట్టొద్దు. అయితే ఏం చేయాలి? ఇంకొక అమరవీరుల స్థూపాన్ని కట్టాలి. సెక్రటరీ ముందు తయారవుతున్నటువంటి ఇంకో అమరవీరుల స్థూపం రేపొద్దున మనుమడు అడుగుతాడు, తాత ఇది ఎవరు కట్టారంటే ఎవరి పేరు చెప్పాలి? కేసీఆర్ గారి పేరు చెప్పాలి. హిమాసాగర్, గండిపేట రెండు నిజాం కట్టినటువంటి చెరువులు, వాటిని ఎండబెట్టి గ్రావిటీ నీళ్లు హైదరాబాద్ కి ఇవ్వకుండా కాళేశ్వరం నుంచి తెచ్చినటువంటి నీళ్లు కరెంటు డిపార్ట్మెంట్ కు కోట్ల రూపాయలు బాకీ పడి ఈరోజు అందరి మీద 15 రూపాయలు యూనిట్ కు ధర వేయించినవు. రెండు చెరువులను ఎందుకు ఆపేసిండు? అవి నిజాం కట్టే చెరువులు కాబట్టి ఆ పేరుగా వినబడ్డానికి వీల్లేదు హైదరాబాద్ నగరంలో ఎవరికి. మా తాత చిన్నప్పుడు యాదగిరి గుట్ట గోదామరా అంటుండే. యాదగిరి గుట్ట ఎక్కడనో మాయమైపోయింది, కింది నుంచి మీది కోనికలేదు, మీది నుంచి కిందికి రానికలేదు. ఎవరు కట్టింది దేవాలయం అంటే కేసీఆర్. సెక్రటేరియట్ నిజాం కట్టిండు, మాట్లాడితే నిజాం పేరు వస్తుంది. మరి ఖతం చేయాలంటే ఏం చేయాలి? దాన్ని గూర కొట్టాలని ఇంకోటి కట్టాలి. ఎవరు కట్టినంటే శ్రీ కేసీఆర్. ఇది ఆయన మనస్తత్వం. మిత్రులారా, ఆఖరుగా నా పానం మీద నిలబడ్డాడు నిలబడ్డాడు ఆయన చూస్తుంటే మాటలు కూడా వస్తలేవు. ఆఖరుగా ఒక్క విషయం చెప్పి ముగిస్తా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేశవరావు గారి ఇంట్లో టీ తాగనీకి పోయినాం. నేను, కేసీఆర్ గారు, కేశవరావు గారు ముగ్గురమే ఉన్నాం, ఇంకెవరు లేరు. ఆడ కేశానా కేశానా, మనం జెండే ఎడగిరేయాలి నే రేపు, మరి మనం రాష్ట్రం వచ్చింది దీన్ని కథ దూరకు ఉండాలి, ఏడెగిరేతామన్నాడు. ఏ ఇంకేడెగిరేస్తారు సార్, అదే జాగలు ఎగిరేతాం, తీయి మళ్ళీ ఎందుకు లేనిపోయిన పంచదన్నాడు. నేనేమన్నా, సార్ గోల్కొండ కిల మీద ఎగిరేద్దాం సార్, నా మాట వినండి, ఒక కుత్త లుక్ వస్తుంది, తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు ధైర్యంతో పనిచేసారండి, మంచి పేరు వస్తుంది సార్ అన్న. ఏ నీ ఏమను బల చెప్తావు, లేనిపోయిన పంచాదు, ముస్లింలకు మనకు గొడవ అవుతుంది అన్నాడు. ఇంటికి పోయినాక ఏం ఆలోచించండో నాకు తెలియదు, పొద్దున్నే 7 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. అన్న, నేను కేసీఆర్ని మాట్లాడుతున్నాను. ఏం సార్ అంటే, నిన్న నువ్వు గోల్కొండలో జెండాగా ఎగిరిద్దామంటావు కదా, అసలు ఏడా అన్నాడు. అంటే మీకు తెలుసు కదా సార్, గోల్కొండ అంటే లేలేదు, నేను పోలేదు, నువ్వు రా అన్నాడు. నేను వారు కలిసి గోల్కొండ కిలకి వెళ్ళాం. ఆయన ముందు ప్లేస్ అనుకున్నాడు, తర్వాత దగ్గర మెయిన్ తర్వాత దగ్గర అనుకున్నాడు. అది కాదు సార్, లోపల ఇంకోటి ఉందని చెప్పిన, అది చూసినాము, ఇది బాగుందని అయిపోయింది, ఇద్దరం చూసినాము, వచ్చేసినాం. తెల్లారి ఒక స్టేట్మెంట్ వచ్చింది ఇమ్మీడియట్గా, ఈసారి
జెండా పండుగ గోల్కొండ కిల మీద జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చినాం కానీ సార్ స్టేట్మెంట్ వచ్చింది దాని మీద ఇక పేపర్లలో మిగతా మీడియా అంతా కూడా ఇంత ధైర్యం చేసి నూతన ఆలోచన నూతన విధానం ఇలాంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఉంటడని వార్తలు వస్తే పొరపాటున కూడా ఇది సామిగౌడ అన్న చెప్పిండు అని చెప్పలే చెప్పడు ఆయనకు తప్ప ఇంకొరికి రాదు అందుకే మిత్రులారా ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి నేను మాత్రం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని కార్యవర్గాన్ని కోరేది ఒకటే ఏ ఆలోచనలతోటైతే తెలంగాణ వచ్చిందో ఏ హామీలైతే తెలంగాణ బిడ్డలకు ఆ రోజు నాడు ప్రభుత్వాలు ఇచ్చినయో ఉద్యమంలో ఇచ్చినమో ఆ హామీలు నెరవేర్చే విధంగా తెలంగాణ రాష్ట్రం వస్తే 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటివి కాంట్రాక్ట్ ఉద్యోగాలు 15 సంవత్సరాల నుంచి పిల్లలను ఊడిగని చెప్పిస్తున్నారు బానిసలను చేశారు అవిటిని పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఉంది 250 ని కొత్త ఉద్యోగాలు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా నీళ్ళ విషయంలో కూడా తగిన జాగృతలు తీసుకొని ప్రాజెక్టులు రూపాంతరం చెందించి ఈ తెలంగాణను సశ్యశ్యామలం వైపు తీసుకెళ్లవలసిందిగా మన యొక్క సంస్కృతిని మన యొక్క కల్చర్ ను కాపాడవలసిందిగా హైదరాబాద్ నగరాన్ని వాంటెడ్లీ ఈ రెండు పార్టీలు మురుగులో నింపాయి కాబట్టి ఆ హైదరాబాద్ పాత నగరాన్ని కూడా అభివృద్ధి వైపు నడిపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని కార్యవర్గాన్ని కోరుతూ ఈ రెండు నిమిషాలు ఎక్కువైనట్టున్నది ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను థాంక్యూ వెరీ మచ్ జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు.